సిద్దిపేట జిల్లా నగ్నూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదుల మహాగర్జన కరపత్రాలు విడుదల చేసిన గంధమల యాదగిరి. యాదగిరి మాట్లాడుతూ, హైదరాబాద్లో పంజాగుట్ట సమీపంలో దళితులు ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహం ఈ నెల 13న పర్మిషన్ లేదని తొలగించి చిత్తకుప్పల వేసి ఘోరంగా అవమానించారని తెలిపారు. కాబట్టి అదే ప్రదేశంలో ప్రతిష్ఠం చేయాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకల్లో పాల్గొనకపోవడం కేసీఆర్కు సిగ్గుచేటని వారు అన్నారు. ఈ నెల 27న ఇందిరా పార్క్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాగర్జన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధమాల యాదగిరి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, రాజమౌళి, ఐలయ్య, రమేష్, శ్రీకాంత్ దళిత నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 13వ తారీఖున పంజాగుట్ట సెంటర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని పర్మిషన్ లేదనే కారణంతో ఈ తెలంగాణ ప్రభుత్వము ఆ విగ్రహాన్ని జిహెచ్ఎంసీ వాహనంలో తరలించి సిటీ బయట మరి చెత్తకుప్పలో పడేసి ఘోరంగా అవమానపరిచిన సందర్భంగా మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే విగ్రహాన్ని కూల్చిరో అక్కడనే కొత్త విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొనకపోవడం చూస్తే మరి అంబేద్కర్ మీద, ఈ రాజ్యాంగం మీద కేసీఆర్కు ఏ పాటి ప్రేమ ఉన్నదో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పట్ల కేసీఆర్కు ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థమవుతా ఉన్నది. మరి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొననటువంటి కేసీఆర్ గారు ఈ భారతదేశ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పి మరి అదే ప్లేస్లో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ నెల 27వ తారీఖు నాడు మరి అంబేద్కర్ వాదుల మహాసింహగర్జన హైదరాబాద్లో మరి ఇందిరా పార్కు దగ్గర సింహగర్జన నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి మరి ఆ సింహగర్జనతో మరి కేసీఆర్ వైఖరి ఏందో తెలపాలని చెప్పేసి మరి ఆలోపు మరి పంజాగుట్ట సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే మరి అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమ కేసీఆర్కు మరి సవతి తల్లి ప్రేమ లెక్క కనబడతా ఉన్నది. కాబట్టి జాతికి క్షమాపణలు చెప్పి మరి ఆ రోజు లోపు కేసీఆర్ వైఖరి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఈ నెల 27 తారీఖు నాడు ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి అంబేద్కర్ వాదుల సింహగర్జనకు మరి ప్రతి ఊరు నుంచి మరి అందరూ తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి గౌరవనీయులు మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు నగనూరు మండల కేంద్రంలో మరి అందుకు సంబంధించిన కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో దళితుల పట్ల రోజురోజు వ్యతిరేకతను ప్రేరేపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణమే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తేనే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదన్న సంగతి కేసీఆర్ గారు గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈరోజు ముఖ్యమంత్రి అయిందని నిజంగా గుర్తు ఎరిగి దళితులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఇక్కడైనా మానుకొని, అవమానాన్ని ఇక్కడైనా మానుకొని అంబేద్కర్ గారికి ఏదైతే చివరస్థ నుండి అంబేద్కర్ గారి విజ్ఞాన్ని కూల్చేసిరో అక్రమంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తొలగించిరో యథావిధిగా అదే స్థానంలో విగ్రహాన్ని నెలకొల్పి ప్రభుత్వమే అధికారికంగా ఆయన అంబేద్కర్ గారు జరిగిన అవమానాన్ని సరిచేయాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉన్నది. కనుక తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం.